నీకు వచ్చా పాటలు హాయ్ ఫ్రెండ్స్, జగన్మాయ ఓడిపోయిన కానించి రియాజ్ తిత్తి స్కిట్ లోని ఏదో రూపంలోని మన జగన్మాయని గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే జీ తెలుగులో మన జగన్మాయని తన అధికారంలో ఉన్నప్పుడు మనోడు స్కిట్ చేసిండు రియాజ్. ఆ స్కిట్గేమో అప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్ళు చాలా రియాక్ట్ అయ్యి మనోడిని చాలా అనగదొక్కారు. దాని రివెంజ్ ఇప్పుడు ప్రతి స్కిట్కి ఎలా మెయింటైన్ చేస్తుండో చూద్దాము. వీడియో మొత్తం చూడండి. ఏంటి బాబన్నా మొత్తం ఎక్కడ చూసినా బ్యాడ్ అయిపోతుంది. నాకు తెలిసిన మాంత్రి కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిపిస్తాను పో లోపల పో. నమస్తే సార్. చెప్పో. పదింటికే వస్తానన్నారు. నేను పదికి రాను, మరి పదకొండుకే వస్తా. పదకొండుకే వస్తా, పదకొండుకే వస్తా. యోక్ వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి. అంతే నవ్వుకోండి. నేను ఏడేస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లెగ్గానే యూట్యూబ్ న్యూస్ చూసాను. న్యూస్ లో ఫస్ట్ అల్లు సిరీస్ డెత్ అనేసి ఒక వీడియో వచ్చింది. చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక భయ్యా చేసిండు, లాస్ట్కి ఎంతకు తీసారిపోయిందంటే. గతంలో ప్రముఖ స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లుద్దీన్ తమ్ముడు దుర్మరణం చెందాడనే వార్త అందరినీ ఎంతగానో కలిసి వేసింది. భయ్యా ఎవడో గానీ నువ్వు నా కంటికి కనిపించాలి, కానీ ఒక్కటి మాత్రం నీకు చెప్పగలను, అల్లుద్దీన్ తమ్ముడు దుర్మరణం చెందాడనే వార్త అందరినీ ఎంతగానో కలిసి వేసింది. మనుషులు మనసులు చంపేసి రాతలు రాసి మీ ఇంట్లో బియ్యం కొనుక్కుంటే ఆ బియ్యం మీ ఒంటికి మంచిది కాదు. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. రోజా గారు క్యాస్ట్ గురించి ఎంత దిగజారుడు మాటలు మాట్లాడారో చూద్దాం. చూసినాము, మీరు రండి, మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేం ఎస్సీ ఎస్టీలం కాదు, మేము ఎస్సీ ఎస్టీలం కాదు. నించోండి, మేమేం ఎస్సీ ఎస్టీలం కాదు. 60 ఏళ్ల స్వతంత్ర భారతంలో అంటరానితనమా, అంటచబిలిటీ, ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం. వీళ్ళ మనల్ని పాలించేది వీళ్ళదా అధికారం. చచ వీళ్ళంతా చూడాలి, వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు. పులివెందుల పులి బెంగళూరు వెళ్ళి ఏం సాధించుకొచ్చిందో చూద్దామా ఒకసారి. సంజానే తోనే తానే నేనాను, అవతుంబక తానే అంబిలంబాను. ఫాదర్ ఏ చర్చ్ ఊహిస్తేనే భయంకరంగా. వైఎస్ఆర్ సిపి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి, రాష్ట్రంలో యువతలకు మిస్సింగ్ కేసుల గురించి అధికారంలో రాకముందు పదే పదే చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి గురించి ఎందుకు ఎత్తట్లేదు అనేసి మొన్న కూడా కామెంట్ చేసింది 3 రోజుల కిందట. అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక పెద్ద ఆవిడ ఆవిడ కూతురు మిస్సింగ్ కేసు గురించి చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పిన దానికి ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూద్దాం. విజయవాడలో యువతి మిస్సింగ్ కేసుని ఛేదించారు పోలీసులు. ఈ మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ కి గత నెల 22న ఒక ఆ యువతి తల్లి ఫిర్యాదు చేసింది. నేనున్నానరా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా రా. ఈ టైం కి అక్కడి నుంచే స్పాట్ నుంచే ఫోన్ చేసి పోలీస్ అధికారులతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. చూడండి ఆ లీడర్ ని, మీరు చెప్పిన అమ్మాయి కేసులో సార్, అమ్మాయికి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్ గా. ఇద్దరు అయ్యా బాబు, ఈయన మామూలు టైం కాదయా ప్రకాశ్. వెతికాం సార్, మీరు చెప్పిన తర్వాత టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లాండ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఒక్కసారి గర్వపడి చూడండి సార్, చాలా బాగుంటది. ఫైనల్గా జమ్మూలో ఈరోజు అడ్రస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా, చూసుకోవాలి. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ సార్. షీఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సార్. నో ప్రాబ్లమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యాక్చువల్లీ వెరీ స్విఫ్ట్ సార్. థ్యాంక్ యూ సార్. అయితే 9 నెలలుగా లభించని తన కూతురి ఆచూకి పవన్ కళ్యాణ్ స్పందించడంతో 9 రోజుల్లోనే దొరికింది అంటూ యువతి తల్లి ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంది. హుండీలో డబ్బులు వేసి కష్టం చెప్పుకుంటే ఆ కష్టాన్ని తెచ్చే దేవుళ్లాగా, ఆ కష్టాన్ని తీర్చడానికి వచ్చిన పోలీసు బట్టలు వేసుకున్న దేవుళ్లాగా ఉన్నారు బాబు మీరు. జగన్ గారి పాలన కన్నా చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో చూద్దామా. సామాజిక భద్రత పెన్షన్ కనుక 2 విడతల్లో 3,500 పెంపు, 250 రూపాయలు పెరిగేది జనవరి 2028. కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చేళ్ళిపోవచ్చు, అదే మ్యాజిక్. ఇంకో 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. హలో బ్రదర్. ఏపీలో పెన్షన్ పండుగ లబ్ధిదారుల ఆనందోత్సవాల మధ్య జరుగుతోంది. ఇంటి వద్దకే పాలన తెచ్చిన చంద్రబాబు సర్కార్. బాబు గారే స్వయంగా వచ్చి పెన్షన్స్ ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నెంబర్ 1 పని చేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని పని ఏం చేశాడు? ఇన్నాళ్ళు పండగలు వచ్చినాయో లేదో, పండగ సరదాగా ఉన్నారో లేదో తెలియదు గానీ, లేదా నేను బాధపడాలా నాకేం అర్థమైతే లేదు. ఇప్పుడు 7,000 రూపాయలు ఒకసారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇస్తానన్న 4,000తో పాటు ఇంకా ఏం అనాలిసిస్ చేస్తావు? కానీ 3 నెలలు 3,000 కూడా కలిపి ఇస్తారంటే 7,000 రూపాయలు వస్తున్నాయని అసలు ఎంత ఆనందంలో ఉన్నారు. దీపావళి సంక్రాంతి చేసుకున్నంత ఆనందంగా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది, అందరికీ సంతోషంగా ఉంది, బాగుంది మాకు. తోలు తీస్తే కనపడ్డా ఉంటే నమస్తే. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించి స్వయంగా పింఛన్ల పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు. ఎస్సీ కాలనీలో లబ్ధిదారుడు పాముల నాయక్ కుటుంబానికి పింఛన్ అందజేశారు. పెంచిన పింఛన్ బకాయిలు కలిపి 7,000 రూపాయలు పంపిణీ చేశారు. మీ కష్టం వస్తే కారేక నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడునవుతా. ఎవడైనా కుప్పంలో రౌడిజం చేశారు, ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. ఇంతవరకు చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.